అందరికీ నమస్కారం అండి. బాగున్నారా అండి? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని ఈరోజు మీకు సింపుల్గా మనం మంగళగౌరి వ్రతాన్ని ఈ శ్రావణ మాసంలో ఏ విధంగా ఆచరించాలో చెప్పబోతున్నానండి. చాలా సింపుల్గా మరియు ఈజీగా చాలా తక్కువ సమయంలో మనం ఏ విధంగా ఈ మంగళగౌరి వ్రతాన్ని ఆచరించాలో ఇప్పుడు చూసేద్దామండి. మంగళగౌరి వ్రతాన్ని మనం ఆచరించబోయే ముందు మనం కొన్ని రకాల వస్తువులని సిద్ధం చేసుకోవాల్సి ఉంటుందండి. నిత్య పూజలో మనం ఉపయోగించే వస్తువులన్నీ కూడా ప్రతి పూజకి మనకి అవసరమేనండి. కానీ ఈ మంగళగౌరి వ్రతానికి మాత్రం కొన్ని ప్రత్యేకమైన వస్తువులను సిద్ధం చేసుకోవాలి. అవేంటి అంటే మనం ఇప్పుడు చూద్దామండి. దీపాలంకరణకి దీపాలు, ఈ పసుపు, కుంకుమ, వస్త్రం, ఒక పొట్టు తీయని కొబ్బరికాయ అండి. తర్వాత అమ్మవారికి సమర్పించడానికి నల్లపూసలు, ఉస్తెలు, అక్షితలు. మీకు వీలైతే అమ్మవారికి చీరను సమర్పించుకోండి, లేదా ఒక దుపట్టానైనా సిద్ధం చేసుకోండి. గంధం తడిపి పెట్టుకోండి. పసుపు కొమ్ముకి ఇలా మీరు ఒక దారాన్ని కట్టి కంకణం తయారు చేసుకోండి. తమలపాకులు. తర్వాత మనం ఈ మంగళగౌరి అమ్మవారికి ఏమి సమర్పించాలనుకున్నా వాటిని 16 16గా సిద్ధం చేసి పెట్టుకోవాలండి. మీరు ఏవైనా సమర్పించండి, కానీ వాటిని సంఖ్యలో మాత్రం 16గా సమర్పించాల్సి ఉంటుంది. అవి డ్రై ఫ్రూట్స్. నేనైతే డ్రై ఫ్రూట్స్ తీసుకున్నానండి. కొన్ని రకాలవి మీకు అనుకూలంగా ఉన్నవి మీరు తీసుకోవచ్చు. పువ్వులండి, పూలు కూడా అంతేనండి. ఒకే రకమైనవైనా లేదా వేరువేరు పువ్వులైనా మీరు 16 కంపల్సరీ పెట్టాలండి. అంతకంటే ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు, కాకపోతే 16 అయితే పెట్టాల్సి ఉంటుంది. తర్వాత మనం ఆకులని కూడా అమ్మవారికి పెట్టాల్సి ఉంటుందండి. మినిమం 16 ఆకులను సమర్పించాలి. ఒకే చెట్టు ఆకులైనా పర్వాలేదు, లేదా వేరువేరు చెట్ల ఆకులైనా పర్వాలేదు, ఆకులని మాత్రం 16 సమర్పించాలి. ఆ తర్వాత మీరు ఈ విధంగా గోధుమ పిండిని తడిపి సిద్ధం చేసుకోండి. ఎందుకంటే అమ్మవారికి పూజ అయిన తర్వాత చివరన మనం 16 దీపాలతో హారతి ఇవ్వాల్సి ఉంటుందండి చివరలో. కాబట్టి మీరు గోధుమ పిండిని తడిపి సిద్ధం చేసుకోండి. తర్వాత మరో దీపాన్ని మనం 4 వైపులా వత్తులు వేసి ఈ విధంగా సిద్ధం చేసుకోవాలి. నేనైతే ప్రమిదలోనే గోధుమ పిండితో ఇలా చేశానండి. ఎందుకంటే ఒక్కోసారి మనం గోధుమ పిండితో చేసినప్పుడు ఆయిల్ కిందికి కారిపోతుంటుంది కదా, ఆ విధంగా కాకూడదని నేను ప్రమిదలోనే ఈ దీపాన్ని సిద్ధం చేశాను. మరియు అమ్మవారికి మనం ఒక 5 బ్లౌజ్ పీసులని కూడా పెట్టుకోవాలండి తాంబూలం కోసం. మంగళగౌరి వ్రతాన్ని మనం చేయబోయే ముందుగా మనం ఒక ఎర్రని క్లాత్ని తీసుకొని పీఠం పైన ఈ విధంగా సెట్ చేసుకోవాలండి. సెట్ చేసుకున్న తర్వాత కొన్ని అక్షితల్ని తీసుకోవాలి. తీసుకొని ఇలా వేసుకొని ఇది మనం ఇక్కడ ఫోటోని పెట్టుకోబోతున్నాం అన్నమాట. ఇక్కడ వచ్చేసి కలశం, ఇక్కడ వినాయకుణ్ణి పెట్టుకోబోతున్నాము. సో ముందుగా మనం పసుపుతో వినాయకుణ్ణి సిద్ధం చేసుకోవాలి. ఏ పూజలో అయినా ఏ వ్రతంలో అయినా మనం వినాయకుణ్ణి ముందుగా పూజిస్తాము కదా, అందుకే మనం పసుపుతో వినాయకుణ్ణి తయారు చేసుకోవాలి. 2 తమలపాకులను తీసుకుందాం. తీసుకొని మనం మన గణనాథుడిని ఈ తమలపాకుపై సిద్ధం చేసుకొని, విఘ్నాలని హరించేవాడు కదండి వినాయకుడు, అందుకే మనం ఏ కార్యం చేసినా ముందుగా ఈయనకే పూజ చేయాలి. వరం తెచ్చుకున్నాడు కదండి మొదటగా పూజలు అందుకోవాలని, అందుకే ఏ వ్రతం చేసినా ఏ పూజ చేసినా మనం ముందుగా వినాయకుణ్ణి పెట్టుకోవడం మన ఆనవాయితీ కదా. ఈ విధంగా వినాయకుణ్ణి మనం రెడీ చేసుకున్నాము. ఇప్పుడు మంగళగౌరి
అమ్మవారి పూజకి మనకి పార్వతీ పరమేశ్వరుల ఫోటోని పెట్టుకోవాలండి. మంగళగౌరి అంటేనే అమ్మవారు సౌభాగ్యాల తల్లి, అందుకే మనం ఆ ఆది దంపతులని పూజించబోతున్నాం. ఇప్పుడు ముందుగా ఆది దంపతుల ఫోటోని పెట్టుకొని వినాయకుడికి, తర్వాత ఆది దంపతులకి పూజ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం గంధంతో గణనాథుడికి అలంకరణ చేసి, ఈ వస్త్రాన్ని మనం ముందుగానే సిద్ధపరచుకున్నాం కదండి, ఈ వస్త్రాన్ని వినాయకుడికి సమర్పించాలి. వినాయకుడిని కూడా మనం పుష్పాలతో పూజించుకోవాలండి. దొంగ వినాయకుడిని పూజించుకున్న తర్వాత ఇప్పుడు మనం అమ్మవారికి గంధాన్ని, ఏ పూజ చేసినా మనం ముందుగా గంధాన్ని పెడతాం కదండి, తర్వాత ఇక్కడ గణనాథుడికి సమర్పించాక అమ్మవారికి పరమేశ్వరుడికి గంధాలంకరణ పూర్తి చేసేసుకొని ఇప్పుడు మనం కలశానికి సిద్ధం చేసుకోవాలండి. ఇక్కడ మనం అక్షతలు వేసుకున్నాం కదా కలశం కోసమని, అక్కడ కొన్ని బియ్యాన్ని పోసుకుందాం. ఈ విధంగా బియ్యం పోసుకొని బియ్యంలోనే మనం అష్టదళ పద్మాన్ని ఏదైనా ముగ్గులాగా చక్కగా వేసుకొని ఇందులో మనం కాస్త పసుపు, కాస్త కుంకుమ వేసి ఇప్పుడు మనం పాత్రని పెట్టుకోవాలండి. పెట్టుకొని కొంతమంది ఇందులో వాటర్ పోస్తారు, కొంతమంది బియ్యం పోస్తారండి. మీకు ఏది అనుకూలంగా ఉంటే ఆ విధంగా చేసుకోండి. నేను మాత్రం వాటర్ పోస్తున్నాను. వాటర్ని పోసిన తర్వాత ఇందులో కొంచెం పసుపు, కుంకుమ, ముఖ్యంగా మనం మంగళగౌరి వ్రతం చేస్తున్నాం కదండి, ఈరోజు ఈ పసుపు కొమ్ముని ఇందులో వేయాలండి. గంధాన్ని కూడా మనం తడుపుకున్న గంధాన్ని ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా తడుపుకున్న గంధంతోనే ఇక్కడ స్వస్తికం వేసుకోవాలండి. స్వస్తికం గురించి మీకు ఇంతకుముందు కూడా చెప్పాను నేను. స్వస్తికం ఎప్పుడు వేసినా ఈ పద్ధతిలోనే వేయాలండి, ప్లస్ వేసి వేసుకోవద్దండి. ఈరోజు మనం సౌభాగ్యాలనిచ్చే మంగళగౌరీదేవిని ఆరాధిస్తున్నాము. ఈ వ్రతాన్ని చాలామంది వాళ్ళ అమ్మాయిలతో పెళ్ళికి పూర్వమే చేపిస్తారండి, అలాంటి ఆచారం కూడా ఉంది. కొంతమంది పెళ్ళికి ముందు, పెళ్ళి తర్వాత కూడా చేస్తారండి. ఇప్పుడు మనం కలశంలో మామిడాకులు వేసుకుంటున్నాము. తమలపాకులు కూడా మీరు వేసుకోవచ్చండి. చూడండి, మనం కలశంలో మామిడాకులు వేసుకున్నాము. మనం ముందుగా ఈ కొబ్బరికాయని సిద్ధం చేసుకున్నాం కదా, ఈ కొబ్బరికాయని ఇప్పుడు ఈ కలశం పైన పెట్టుకోవాలండి. వస్త్రాన్ని ముందుగానే సెట్ చేశాను నేను. ఈ విధంగా కొబ్బరికాయని ఈ విధంగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న ప్లేట్ తీసుకోండి. ప్లేట్ తీసుకొని పసుపు గౌరమ్మని చేసుకోవాలండి. ఇప్పుడు మన ఈ పూజలో, ఈ మంగళగౌరి వ్రతంలో మనకి ఈ పసుపు గౌరమ్మ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈరోజు ఈ శ్రావణ మంగళగౌరి వ్రతంలో పూజలని అందుకోబోయే అమ్మవారు ఈ పసుపు గౌరమ్మ. మీకు ఎంత పెద్దగా కావాలంటే అంత పెద్దగా, చిన్నగా కావాలంటే చిన్నగా మీరు ఈ పసుపు గౌరమ్మని సిద్ధం చేసుకోవచ్చు. ఈ విధంగా సిద్ధం చేసుకున్న తర్వాత ఈ ప్లేట్ ఇక్కడ పెట్టుకున్నాం కదండి, ఇందులో కూడా ముందుగా మీరు పసుపు, కుంకుమ,
వేసుకొని అందులో కొన్ని బియ్యం పోసుకోవాలండి. మరి ఈ విధంగా మనం బియ్యం పోసుకుంటున్నాం కదా, తర్వాత ఈ బియ్యం అన్ని ఏం చేయాలి అనే సందేహం మీకు రావచ్చండి. పరమాన్నం వండి అందరికీ పంచిపెట్టండి, మీరు కూడా తినండి. ఎప్పుడైనా మనం ఏ పూజలో అయినా ఉపయోగించిన బియ్యంతో పరమాన్నం సిద్ధం చేసుకోవాలండి. దద్దోజనం కూడా చేసుకోవచ్చండి. ఇలా వేసిన ఈ బియ్యంలో మనం పసుపు గౌరమ్మని ఈ విధంగా పెట్టుకోవాలి. చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో మన గౌరమ్మ. అలంకరణ ఎందుకంటే ముందుగా చేసుకోవడం, మనం దీపాలంకరణ చేసిన తర్వాత మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదండి, అందుకే ముందుగా అలంకరణ చేసుకొని సిద్ధం చేసుకోవాల్సిన అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాతే మనం దీపాలంకరణ చేసుకొని స్తోత్రాలు పూజలు అన్నీ చేసుకొని నైవేద్యాలు సమర్పించుకోవాలండి. ఇప్పుడు మనం మన కలశానికి ఈ పసుపు కొమ్ముని కట్టుకుందామండి. ఈ విధంగా పసుపు కొమ్ము కట్టిన కంకణాన్ని మనం కలశానికి కట్టుకోవాలండి. కట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం కాస్త కుంకుమని కానీ లేదా తిలకం ఉంటుంది కదా, తిలకం కానీ తీసుకొని తడి చేసి ఈ విధంగా చేసుకొని ఇక్కడ తిలకాన్ని పెట్టుకోవాలి. కలశంకి మనం ఈ తిలకాన్ని చక్కగా అలంకరించుకోవాలి. వస్త్రాన్ని ముందుగానే సమర్పించాను కదా, కలశం సిద్ధం చేసుకుంటూ అమ్మవారిని పెట్టుకొని ఫోటో పూజ కూడా చేసేసుకోవాలండి. ఇప్పుడు ఇదే తిలకాన్ని మనం అమ్మవారికి కూడా పెట్టాలి. ఇప్పుడు ఫస్ట్ ముందుగా మనం ఫోటోని ఆది దంపతులని అలంకరించేద్దామండి. మనం ఆది దంపతుల అలంకరణ చేసేసుకుందాము. అలంకరణ మాత్రం ఎప్పుడైనా మీ మనసుకి నచ్చిన విధంగా చేసుకోండి. మంగళగౌరీ వ్రతంలో మనం అమ్మవారికి ఇవన్నీ ఇంతకుముందు చూపించాను కదండి నేను, ఈ వస్తువులన్నింటినీ కూడా మనం అమ్మవారికి సమర్పించాలి. మనం ఈ విధంగా ఇక్కడ పెట్టేసుకుందామండి. ఇందులో కాటుక, తిలకం ఇవనేది చాలా ఇంపార్టెంట్ అండి. మెహందీ అంటే సౌభాగ్యవతులకి మనం ఏమేమి అవసరమో అవన్నీ సమర్పిస్తున్నట్టుగా అమ్మవారికి సమర్పిస్తున్నామన్నమాట. ఇప్పుడు మనం వస్త్రంతో అమ్మవారిని అలంకరించుకుందాం. మీ వద్ద ఉంటే ఏదైనా దుపట్టా లాంటి వస్త్రాన్ని ఈ విధంగా సమర్పించుకోండి. ఇప్పుడు మనం దీపాలంకరణ చేసుకుందామండి. ముందుగా మనం గోధుమ పిండితో సిద్ధం చేసుకున్న ఈ దీపాన్ని ఇక్కడ వెలిగించుకోవాలి. మన పీఠం మొత్తం కవర్ చేసుకునేలా రెండు దీపాలు, తర్వాత అమ్మవారి కోసం ముందు అలంకరణకి ఈ దీపాలు ఇలా సిద్ధం చేసుకున్నానండి నేను. దీపాలంకరణ కూడా మీకు నచ్చిన విధంగా చేసుకోండి. పీఠం పైన ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చు, కాకపోతే మనం చివరగా అమ్మవారికి హారతి ఇచ్చేప్పుడు మాత్రం 16 దీపాలతో హారతి ఇవ్వాలండి. ఇప్పుడు మనం ఈ గోధుమ పిండి దీపాన్ని ముందుగా వెలిగించేసుకుందాం. దీపం ఎప్పుడైనా ఏకవత్తితో కానీ లేదా అగరబత్తితో కానీ మాత్రమే వెలిగించుకోవాలండి. మీకు తెలిసే ఉంటుంది నేను కింద ప్రమిదలో మాత్రమే గోధుమ పిండి దీపాన్ని తయారు చేశానండి, ఎందుకంటే గోధుమ పిండి దీపం వేడికి కరిగి ఆయిల్ కిందికి వచ్చేస్తుంది కదా ఒక్కొక్కసారి, అందుకే ఆ విధంగా చేశానండి. ఇప్పుడు ఈ దీపానికి మనం అలంకారం చేసుకుందాం. ఏ పూజలో అయినా అలంకారం మన మనసుకి నచ్చినట్టుగా చేసుకోవాలండి. ఏది చేసినా, ఏది ముందు చేసినా, ఏది వెనక చేసినా, అయ్యో నేను ఇలా చేశాను ఏమవుతుందో ఏమో అనే సందేహం పెట్టుకోకండి. నిశ్చింతగా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోండి. మీ పూజని ఆ మంగళగౌరీదేవి తప్పకుండా స్వీకరిస్తుందండి. ఇప్పుడు మనం అమ్మవారికి పసుపు కొమ్ములని పెట్టుకోవాలండి. ఈ పసుపు కొమ్ములను ఏం చేయాలో నేను మళ్ళీ మీకు చెప్తానండి. పసుపు కొమ్ములని మనం ఇక్కడ పెట్టుకొని వీటికి కూడా అలంకారం చేసుకోవాలండి.
మంగళగౌరి కథ మీకు తెలిసే ఉంటుంది కదండి. మంగళగౌరి వ్రతం చేయడం వల్ల అల్పాయుష్కుడైన తన భర్తని రక్షించుకుంది ఒక సాధ్వి, మరియు అనారోగ్యం నుండి తన భర్తను రక్షించుకుంది మరో సాధ్వి. వివాహానికి ముందే మంగళగౌరి వ్రతం చేయడం వల్ల ఎంతోమంది తమ తమ సౌభాగ్యాలని అమ్మవారి కృపతో రక్షించుకోవడం మనం మంగళగౌరి వ్రత కథలో వింటుంటాం. మరి మనమందరం కూడా ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో ఎప్పుడూ ఉండాలి కదండి. అందుకే చాలా సింపుల్గా చేసుకునే ఈ వ్రత విధానం మీకు చూపిస్తున్నానండి. ఏ వ్రతం చేసినా భక్తి శ్రద్ధలతో నమ్మకంగా చేయండి, తప్పకుండా ఆ తల్లి మిమ్మల్ని కరుణిస్తుందండి. ఇప్పుడు మనం మిగతా దీపాలు కూడా వెలిగించేసుకుందాము. దీపాలు వెలిగించేసి అమ్మవారిని ఆహ్వానించేసి మనం ఏమేం సమర్పించాలనుకుంటున్నామో, ఏమేం సిద్ధం చేసుకున్నామో వాటన్నింటినీ సమర్పించుకోవాలండి. మంగళగౌరి వ్రతంలో మనం అమ్మవారికి ఏం సమర్పించినా కూడా తప్పకుండా 16 చొప్పున సమర్పించాలండి. పీఠం మరీ చిన్నగా ఉంటే మీరు తక్కువ దీపాలు, మినిమం 2 దీపాలు వెలిగించినా కూడా సరిపోతుందండి. ఇన్నే దీపాలు వెలిగించాలనే రూల్ ఏం లేదు. చూడండి, ఏ దీపం వెలిగించినా అలంకరణ చేసుకోవాలి. చూడండి, దీపాలంకరణతోనే మన పీఠానికి సౌందర్యం వచ్చేసింది. కి సౌభాగ్యాలనిచ్చే తల్లి మంగళగౌరీదేవి కాబట్టి మనం దీపాలతో అలంకరించి పూజ చేసుకుంటున్నాము. ఇప్పుడు మనం మంగళగౌరీదేవికి పూలు సమర్పిద్దామండి. ఏ రకాల పూలైనా సరే మీరు కనీసం 16గా సమర్పించేటట్టు చూసుకోండి. అంతకంటే ఎక్కువ సమర్పించినా మంచిదే, కానీ మినిమం 16 పూలు మాత్రం తప్పకుండా సమర్పించాలండి. ఏ పూజ చేసుకున్నా అలంకారం మనం ముందుగా ఎందుకు చేసుకుంటామంటే, దీపాలు వెలిగించిన తర్వాత మనకి కాస్త వేడి తాకుతుంది కదండి, ఆ వేడిలో మనం సరిగ్గా అలంకారం చేసుకోలేకపోతాం కాబట్టి ముందుగా అలంకారం చేసుకొని తర్వాత పూజ స్టార్ట్ చేయబోయే ముందు మనం దీపాలు వెలిగించుకుంటాము. అలంకరణ మీకు నచ్చినట్టుగా చేసుకోండి. అమ్మవారికి ఈ విధంగా నల్ల పూసలు, పుస్తెలు వీలున్నవారు సమర్పించండి. ఇప్పుడు మనం అమ్మవారికి 16 ఆకులతో పూజ చేసుకుందాము. ఆకులు ఏవైనా ఉపయోగించుకోవచ్చండి, కానీ అవి 16 ఉండాలి. మీకు లభించిన ఆకులని సమర్పించండి. మినిమం 16 ఆకులు మాత్రం తప్పకుండా ఉండేలా చూసుకోవాలండి. నాకు మారేడు ఆకు కూడా లభించిందండి. ఇది ఆది దంపతులకి సమర్పిస్తున్నాను. ఆ పరమశివునికి కూడా మనం అమ్మవారికి పెట్టినవన్నీ ఇక్కడ పెట్టేసుకుందామండి. ఈ విధంగా మీకు లభించిన 16 ఆకులతో ఏవైనా సరే, 16 ఆకులు, 16 పుష్పాలు, అవి ఒకే రకమైనవి కాకున్నా పర్వాలేదండి. వేరువేరు ఆకులైనా, ఒకే చెట్టు ఆకులైనా పర్వాలేదు. ఈ విధంగా మనం ఆకులన్నింటినీ సమర్పించేశాము. ఇప్పుడు మనం ఇక్కడ 1-2 తమలపాకులు పెట్టుకుందాము. ఇప్పుడు మనం అమ్మవారికి మనం ముందుగా సిద్ధం చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, మనం తీసుకున్నాం కదా ముందే అమ్మవారికి సమర్పిద్దామని, వాటన్నింటినీ ఇప్పుడు సమర్పించేసుకుందామండి. చూడండి, నేను వీటిని అన్నిటినీ ముందే సిద్ధం చేసుకున్నాను. మీకు ఇక్కడ ప్లేస్ ఉంటే కనుక ఇక్కడ వేసేసుకోండి. ఏవి సమర్పించినా మనం 16 పెట్టుకోవాలండి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ అమ్మవారికి సమర్పించిన తర్వాత మనం తినేయొచ్చు, మన కుటుంబ సభ్యులకి పెట్టొచ్చు, లేదా వాయనంగా కూడా మనం ఇచ్చుకోవచ్చండి. నేను అమ్మవారికి వీటిని కూడా సమర్పిస్తున్నానండి. ఎన్ని రకాల వీలైతే మీరు అన్ని రకాల నైవేద్యాలతో అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. మంగళగౌరీదేవి మనల్ని తప్పకుండా అనుగ్రహించి మన సౌభాగ్యాన్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటుందండి. ఇప్పుడు నేను ఈ పెసర్లను కూడా సమర్పిస్తున్నానండి అమ్మవారికి.
అమ్మవారి స్తోత్రం ఏది రాకపోతే మీరు చింతించాల్సిన అవసరం లేదండి. సదా అమ్మవారి నామాన్ని ఓం శ్రీ మంగళగౌరీ దేవి అయి నమః అని అనుకుంటూ హృదయపూర్వకంగా మీకు లభ్యమైన వాటన్నింటినీ ఆ అమ్మవారికి సమర్పించండి. మంగళగౌరీ వ్రతంలో మనం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని సమర్పించేశాము. మీకు లభ్యమైన వాటన్నింటినీ మీరు నైవేద్యంగా సమర్పించుకోవచ్చు అమ్మవారికి. తర్వాత మీరు ముత్తైదువులకి కానీ లేదా మీ కుటుంబ సభ్యులు కానీ వీటన్నింటినీ తీసుకోవచ్చండి. ఇప్పుడు మనం మంగళగౌరీదేవికి మనం ముందుగా సిద్ధం చేసుకున్న గోధుమ పిండి హల్వాని నేను 16 స్పూన్స్ తీసుకున్నానండి, నైవేద్యంగా సమర్పిస్తున్నాను. నైవేద్యం సమర్పించేశాము. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ముందుగా అమ్మవారికి మనం సిద్ధం చేసుకున్న సౌభాగ్య వస్తువులతో అలంకరణ చేయాలి. తిలకం. మంగళగౌరీ వ్రతంలో మనం వాయినమిచ్చేటప్పుడు కూడా ఇవన్నీ ఉండేలా చూసుకోవాలండి. అమ్మవారికి మనం సిద్ధం చేసుకున్న వాటి నుండే తీసుకొని కాటుకని కూడా అలంకరించుకోవాలి. ఈ కాటుకని మళ్ళీ మనం మన వద్దే ఉంచుకోవాలండి. అమ్మవారికి సమర్పించిన ఈ వాయనాన్ని మాత్రం మనం మన వద్దే ఉంచుకోవాలి. ఇప్పుడు అమ్మవారికి మనం మెహందీని కూడా అలంకరించాలి. మంగళగౌరీ అంటేనే సౌభాగ్యాల తల్లి. తనలాగే మనకి సౌభాగ్యం ఎల్లవేళలా నిలిచి ఉండాలని హృదయపూర్వకంగా మనం అమ్మవారిని వేడుకుంటూ ఈ మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించాలి. మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించడం వలన మనకి నిండు నూరేళ్ళు మనం సౌభాగ్యంతో వర్ధిల్లుతాము. ఎలాంటి ఆపదలు రావండి, మన కుటుంబం చక్కగా సుఖ సంతోషాలతో శాంతి సౌఖ్యాలతో నిండిపోయి ఉంటుంది. మంగళగౌరీ వ్రతం చేసిన వారికి ఎప్పుడూ కూడా వైధవ్యం రాదు అనేది ఆ అమ్మవారి వాక్కు. అందుకే ప్రతి ఒక్కరూ మంగళగౌరీ వ్రతాన్ని తప్పకుండా ఆచరించండి. చాలా సింపుల్గా మనం ఈరోజు మంగళగౌరీ వ్రతాన్ని చేసుకున్నామండి. ఈ డ్రై ఫ్రూట్స్ ఇవి కూడా, ఈ దీపాలు, ఇంకా మీకు వీలు కాకపోతే కనీసం 2 దీపాలతోనైనా కూడా చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ కూడా మీ దగ్గర ఉన్న వాటినే ఉపయోగించి చేసుకోండి. మంగళగౌరీ అమ్మవారికి మనం జాకెట్ ముక్కలు పెట్టామండి. కలశారాధన చేసుకున్నాము మంగళగౌరీ వ్రతంలో మనం. తర్వాత అమ్మవారికి మనం సౌభాగ్యాల వస్తువులన్నింటినీ సమర్పించుకున్నాము. పసుపు గణపతిని పూజించుకున్నాము. అమ్మవారికి ఇష్టమైన వస్తువులన్నింటినీ సమర్పించేసుకున్నాము. నైవేద్యం మీకు ఏది వీలుగా ఉంటే దాంతో చేసుకోండి. ఇప్పుడు మనం అమ్మవారి హారతికి సిద్ధం చేసుకోవాలండి. హారతి మాత్రం తప్పకుండా మనం 16 దీపాలతో ఇస్తే చాలా చాలా మంచిదండి. వీలున్నంత వరకు తప్పకుండా మీరు గోధుమ పిండితో చేసిన 16 దీపాలలో మాత్రమే అమ్మవారికి హారతి ఇచ్చేట్లుగా చూసుకోండి. వీలు కాని పక్షంలో కనీసం మీరు 16 వత్తులతోనైనా చేసిన దీపంతో హారతి ఇచ్చేలా చూసుకోండి. నేను మాత్రం ఇప్పుడు దీపాలు సిద్ధం చేసుకున్నానండి. ఆ దీపాలతోనే మంగళగౌరీ అమ్మవారికి హారతినివ్వబోతున్నాను. ఇప్పుడు మనం మంగళగౌరీ అమ్మవారికి దీపాలను సమర్పించేశాం కదా, ఇప్పుడు ధూపాన్ని సమర్పిద్దాము. దీపాలు, ధూపము, అలంకరణ, పుష్పాలు, ఈ సామాగ్రి అంతా కూడా మీరు మీకు తోచిన విధంగా, మీకు అనుకూలంగా ఉన్న విధంగా పెట్టుకోవచ్చండి. ఏ చింత అవసరం లేదు. ఇలాగే పెట్టాలి, అలాగే పెట్టాలనే రూల్ కూడా ఏం లేదండి. అమ్మవారిని మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో ఆరాధన చేసుకోండి. అలంకరణ కూడా మీకు నచ్చినట్టుగా చేసుకోండి. చివరలో మాత్రం మీరు తెలిసి తెలియక ఏదైనా తప్పు జరిగి ఉంటే నన్ను క్షమించమ్మా అని వేడుకోండి. ఆ తల్లి మనల్ని క్షమిస్తుంది. మనం దీపాలు, నైవేద్యము, పుష్పాలు, షోడశోపచారాలతో పూజని చేసేసుకున్నామండి. ఇప్పుడు మనం అమ్మవారికి ఏదైనా స్తోత్రం చెప్పుకోవచ్చు.
మీకు వచ్చిన స్తోత్రం చెప్పుకోండి, మీకు నచ్చిన విధంగా హారతి పాడుకోండి, అమ్మవారి హారతి ఏదైనా పాడుకోండి, హారతి ఇవ్వండి. వీలైతే మీరు 16 దీపాలతో హారతి ఇవ్వండి. వీలు కాని పక్షంలో మీరు కనీసం 16 వత్తులు వేసిన దీపంతోనైనా హారతిని ఇవ్వండి. నేను ఇక్కడ మీకు చెప్పాను కదండి, ఈ పసుపు కొమ్ముల గురించి మీకు తర్వాత చెప్తానని చెప్పాను కదా. మనం ఈరోజు ఇక్కడ పెట్టుకున్న అమ్మవారి సమక్షంలో ఉంచిన ఈ పసుపు కొమ్ములను మనం పొడిగా చేసుకొని డైలీ మనం మన మొహానికి రాసుకుంటూ ఉండాలండి. మంగళగౌరి అమ్మవారు తప్పకుండా మనల్ని నిత్యం సౌభాగ్యంతో, సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగేలాగా తప్పకుండా మనల్ని ఉంచుతుంది. అమ్మవారి కృపా కటాక్షాలు మనపైన తప్పకుండా ఉంటాయి. మీరు చేయండి, మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నట్టయితే కనుక అమ్మాయితో కూడా చేయించండి. ఒక 4 సంవత్సరాలు ఇప్పుడు చేయించండి, పెళ్ళి తర్వాత మళ్ళీ అత్తవారింట్లో 1 సంవత్సరం చేయించండి. ఈ మంగళగౌరి వ్రతాన్ని మనం 5 సంవత్సరాలు ఆచరిస్తామండి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఈ మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తారు. మరి మీకు ఏ పద్ధతిలో వీలవుతే ఆ పద్ధతిలో చేసుకోండి. నార్త్ ఇండియన్స్ వేరేలాగా ఆచరిస్తారు, సౌత్ ఇండియన్స్ వేరేలాగా ఆచరిస్తారు. ఈ మంగళగౌరి వ్రతాన్నే వివిధ పేర్లతో కూడా పిలుచుకుంటారండి. నైవేద్యాలు, పూజా విధానం అన్నీ డిఫరెంట్గా కూడా చేసుకుంటారు. ఒక్కో ప్రాంతం వాళ్ళు ఒక్కో విధంగా చేసుకుంటారు. అన్నీ గమనించండి, మీకు ఏ విధంగా ఈజీ అనిపిస్తే ఆ విధంగా చేసుకోండి. నేనైతే ఈరోజు మీకు చాలా సింపుల్ మెథడ్ చెప్పానండి, ఈజీగా ఎవరైనా చేసుకునే విధంగా ఈ మంగళగౌరి వ్రతాన్ని ఈరోజు మనం చూసాం కదండి. ఇప్పుడు మనం మన మంగళగౌరి అమ్మవారికి హారతినిచ్చేద్దామా? హారతినిచ్చేసి అమ్మవారిని మనం మనస్ఫూర్తిగా వేడుకుందాము. ఏ విఘ్నాలు కలగకుండా మన ఈ వ్రతాన్ని పూర్తి చేయించినందుకు అమ్మవారికి మనం కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుందామండి. అందరూ చక్కగా సింపుల్గా ఈ మంగళగౌరి వ్రతాన్ని ఆచరించండి. అమ్మవారి దయ మన మీద తప్పకుండా ఉంటుందండి. చూడండి, నేను అమ్మవారికి గోధుమ పిండితో 16 దీపాలని హారతి కోసం సిద్ధం చేసుకున్నానండి. మీకు వీలుంటే మీరు ఈ విధంగా చేసుకోండి. లేని పక్షంలో 16 వత్తులతోనైనా హారతి ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు మనం దీపాలని వెలిగించుకొని అమ్మవారికి హారతిని ఇచ్చేద్దామండి. దీపం వెలిగించుకుంటూ అమ్మవారిని స్మరించుకోండి. వ్రతం చేస్తున్నంతసేపు ఏ స్తోత్రం రాకపోయినా అమ్మవారి స్మరణ చేస్తూనే ఉండాలండి. నిదానంగా వెలిగించుకోండి, దీపాలు ఎక్కువ ఉంటాయి కదా. ముందుగానే మనం వత్తులని నానబెట్టుకున్నట్టయితే దీపాలు త్వరగా వెలుగుతాయండి. చూడండి, ఈ విధంగా మనం 16 దీపాలని వెలిగించుకున్నాము. ఇప్పుడు మనం అమ్మవారికి భక్తి శ్రద్ధలతో హారతి ఇచ్చేద్దామండి. అమ్మవారికి హారతి ఇచ్చేటప్పుడు వెలిగించిన ఈ దీపాలని చాలా జాగ్రత్తగా పట్టుకోండి. ఇప్పుడు మనం హారతి ఇచ్చేద్దామండి. మీకు నచ్చిన మంగళహారతి పాటని పాడుకోండి. ఒకవేళ మంగళగౌరి పాట రాకపోతే మీరు అమ్మవారికి ఏ స్తోత్రం వస్తే ఆ స్తోత్రం చెప్పండి, ఏ హారతి వస్తే ఆ హారతితో మీరు హారతి ఇవ్వండి. మంగళగౌరీదేవికి మనం 16 దీపాలతో హారతి ఇచ్చేసాం కదా. ఇప్పుడు అక్షితలు వేసి ఇప్పుడు కర్పూరంతో హారతి సమర్పించేద్దామండి. ఈరోజు మనం మంగళగౌరి అమ్మవారికి మంగళగౌరి వ్రతంతో మన హృదయాన్ని సమర్పించేశాము. మనకు తోచిన విధంగా అమ్మవారిని ఆరాధించుకున్నాము. మనకు తోచిన విధంగా కాదండి, అమ్మవారి దయ ఉంటేనే మనం
ఈ వ్రతం చేయగలుగుతాము. అమ్మవారి కృప ఉంది కాబట్టే ఈరోజు మనం ఏ విఘ్నం లేకుండా మంగళగౌరీదేవిని ఆరాధించుకున్నాము, ఈ పూజని పూర్తి చేసుకున్నాము. అందరూ తప్పకుండా సింపుల్గా మంగళగౌరీ అమ్మవారిని ఈ శ్రావణ మాసం ప్రతి మంగళవారం ఆరాధించండి. తప్పకుండా మీకు సకల శుభాలు కలుగుతాయండి. అష్టైశ్వర్యాలు, సకల సౌఖ్యాలు, సౌభాగ్యాలు అన్నీ లభిస్తాయి. మరి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. తప్పకుండా ఈ వ్రతం ఆచరించండి. మీకు సకల సౌభాగ్యాలు అమ్మవారి దయ వల్ల తప్పకుండా కలుగుతాయండి. ఓం శ్రీ మాత్రే నమః.